హాయ్ అండి, వెల్కమ్ టు రెడ్డీస్ హోమ్ ఫుడ్. టుడే రెసిపీ వచ్చి పాలక్ చికెన్. స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కట్ చేసిన 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. 8 లవంగాలు, 1 చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మీడియం ఎర్రగడ్డను కట్ చేసుకున్నాను ఫైన్గా. ఇప్పుడు టమాటో యాడ్ చేస్తున్నాను. 1 టమాటో కట్ చేసి టమాటాను బాగా ఫ్రై చేసుకున్న పచ్చివాసన ఫ్రై అయ్యేంత వరకు చేస్తున్నాను. 1/2 కేజీ ఆఫ్ చికెన్, చికెన్ 2 నిమిషాలు ఫ్రై కానివ్వండి, క్లోజ్ చేసేద్దాము. చూడండి, 2 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాను నేను, కొరియాండర్ పౌడర్, 1/4 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1/2 స్పూన్ ఆఫ్ టర్మరిక్, రుచికి తగ్గంత ఉప్పు వేస్తాను నేను. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాను. మీడియం హీట్ పైన 5 నిమిషాలు వదిలేస్తాము ఉడుకుని బాగా. చూడండి, 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలక్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ వాటర్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు క్లోజ్ చేసి మీడియం హీట్ పైన 10 నిమిషాలు ఉడికేకి వదిలేస్తాము. బాగా కుక్ కావాలి 10 మినిట్స్. చూడండి, 15 నిమిషాలు కుక్ అయిన తర్వాత మీడియం హీట్ పైన ఇలా వస్తుంది పాలక్ చికెన్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయ్యింది చికెన్. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.